చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము వీడియోని. ఇల్లునైతే నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎందుకు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది, ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా ఏమీ లేవు అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, అందుకనే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం నీట్గా పెట్టుకోవాలి కదా, అందుకని ఇల్లు మొత్తం నేను చాలా క్లీన్ చేస్తున్నాను. దట్స్ ఇంక ఈ ఫ్రిడ్జ్ ఇదంతా కూడా ఇల్లు మొత్తాన్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను, అంత నీట్గా అయితే పెట్టుకున్నాను. చక్కగా చూసినప్పుడు చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి. మా అమ్మ వాళ్ళు మా కోసం వచ్చేటప్పుడు, ఆంధ్రా నుండి వచ్చేటప్పుడు ఏం తెచ్చారో మీకైతే చూపించేస్తాను చూడండి. సునుండలు, జంతికలు, ఇవైతే అన్ని చిప్పి కొంచెం ఇవి పొడిమి చేసి తీసుకొచ్చారు, ఎక్కువ పడతాయని చెప్పేసి అన్ని. ఇంకా బూందీ, ఇంకా అరిసెలు మా కోసం అయితే తీసుకొచ్చారు. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. సున్నుండలు, సున్నుండలు అయితే చాలా బాగున్నాయి, నెయ్యి ఫ్లేవర్ బాగా తగులుతుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చిన రోజు అయితే వెజ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసాము. ఇప్పుడు కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినరు, అందుకని వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసాము. ఈ వెజ్ బిర్యానీ చక్కగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి వేసుకున్న వెజిటేబుల్స్, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇలాగా బియ్యం వేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు కుక్కర్లో. అది కాకోకుండా వేరే ఏదైనా బౌల్ అలాంటి వాటిలో పెట్టుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి కంపల్సరీ ఒక 2 గ్లాసులు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలాగైతే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోద్ది, మేము చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలాగైతే వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది, బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో ఇంకా ఈ వెజ్ బిర్యానీకి కాజు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము, చాలా టేస్టీగా ఉంది. వీటి లింక్లు అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాము, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. ఇంకా ఆ రోజు మా అమ్మ వాళ్ళు ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళడానికి, ఆంధ్ర వెళ్ళడానికి అయితే బయలుదేరుతున్నారు, కార్లో అయితే కూర్చుంటున్నారు అందరూ. ఇంకా అందరూ కారులో కూర్చున్న తర్వాత, కారులో ఇంకా కార్ బయట నుంచి నేను ఎదురు వచ్చేసి ఇంకా నేను కూడా వీళ్ళ మధ్యలో కూర్చున్నాను. నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందా, వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేసి కొంచెం బాధగా ఉంది. రైల్వే స్టేషన్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోయాము మేము. ఇంక ఇది బెంగళూరులో చిన్న రైల్వే స్టేషను, రైల్వే బెంగళూరు కంటైన్మెంట్ రైల్వే స్టేషన్ అంటారు దీన్ని. ఇది మెయిన్ రైల్వే స్టేషన్ కాదు, పెద్ద రైల్వే స్టేషన్ కాదు. ఇంక ఇక్కడికైతే మేము అందరం వచ్చేసాము, ఇంకా వాళ్ళైతే విజయవాడ వెళ్తున్నారు. నాడు గల్ప స్టేషన్ లోనే ఉంటాం. ఆ స్టేషన్ లోనే ఎక్కడికి ప్లాట్ఫామ్ అన్నా అంటువా. ఇంకా అలాగా సరదాగా మాట్లాడుకుంటా ప్లాట్ఫామ్ 1A దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము. ఇంక ఈ రైల్వే స్టేషన్లో చూసారా అన్ని, ఈ ప్రతి రైల్వే స్టేషన్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ వాల్కి భలే పెయింట్ ఉన్నాయండి. చక్కగా ముగ్గులు అయితే బాగా పెట్టారు, బాగున్నాయి చూడడానికి కూడా, ట్రెడిషన్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.